ప్రభువైన యేసుక్రీస్తు దివ్యమైన ఘనమైన బలమైన సాటిలేని శ్రేష్టమైన ఉన్నతమైన యేసయ్య నామములో మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకపు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు తన కృప ద్వారా, ప్రభు తన ప్రేమలో మరి ఒకసారి మనందరితో మాట్లాడబోతున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యోహాను రాసిన సువార్త 4:28 మాట మనం చదువుకుందాం. 23 అయితే అందరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదువుదాం. 4:23 అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను ఆత్మతో సత్యముతోను సత్యముతో తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడే వచ్చి ఉన్నదని తన్ను ఆరాధించువారు అట్టి వారే కావాలెనని తండ్రి కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ఈరోజు నుండి ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం తండ్రి కోరిక. అందరూ ఆమేన్ చెప్దాం. ఇదేందన్నా, ఉపవాస ప్రార్థనలో మన కోరికలు పెడదామనుకుంటే నువ్వేం తండ్రి కోరిక అంటున్నావు అంటే, ఫస్ట్ ఆయన కోరికలు తీర్చు, నీ కోరికలు ఆటోమేటిక్గా తీర్చబడతాయి. హల్లెలూయా. మనము భూమి మీద ఉన్నది దేనికో తెలుసా? యేసయ్య భూమి మీద ఉన్నది తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. సో ఇప్పుడు యేసయ్యను వెంబడిస్తున్న మనం కూడా ఏం చేయాలా? ఆయన చిత్తాన్ని నెరవేర్చాలంటే తండ్రి కోరికను మనము నెరవేర్చాలి. తండ్రి కోరిక ఏంటంటే తెలుసా? మనము ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇట్స్ ప్లే ఏ వైటల్ రోల్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్, వర్షిప్ అనేది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలంగాక. చాలామందికి ప్రైజ్ తెలుసు కానీ వర్షిప్ తెలియదు. చాలామందికి స్తుతి తెలుసు కానీ చాలామందికి ఆరాధన తెలియదు. హల్లెలూయా. సో స్తుతి వేరు, ఆరాధన వేరు. స్తుతి అనగా ఏంటంటే, దేవుడు చేసిన మేలులను బట్టి, దేవుడు చేసిన ఉపకారములను బట్టి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించడమే స్తుతి. సేయింగ్ థ్యాంక్ యూ ఫర్ హిస్ వండర్ఫుల్ వర్క్, ఆమేన్. అది స్తుతి. హల్లెలూయా. మరి ఆరాధన అంటే ఏంటి అని అంటే, ఆరాధన అనగా దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను గొప్ప చేయడమే ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు ఆశ్చర్యకరుడవయ్యా, నువ్వు ఆలోచనకర్తవయ్యా, నీవు బలవంతుడగు దేవుడవయ్యా, నీవు నిత్యుడగు తండ్రివయ్యా, నీవు శాలేము రాజువయ్యా. అంటే దాని ఆయన, అది ఆరాధన అంటే. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆయనను ఘనపరచడమే ఆరాధన. సో ఇప్పుడు ఏమంటాడు యేసు ప్రభువారు అంటే, తండ్రి ఎటువంటి ఆరాధన కోరుకుంటున్నాడంటే, ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించేవారిని కోరుకుంటున్నాడు అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆత్మతో సత్యముతో మనం ఆయన ఆరాధించాలంటే, హల్లెలూయా, మొట్టమొదటిగా ఆయన ఎవరో మనం తెలుసుకొని ఉండాలి. ఎప్పుడు మనం ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తాము అని అంటే, ఆయన ఎవరో తెలుసుకుంటే కదా, ఆయన ఏమై ఉన్నాడంటే తెలుసుకుంటే కదా, ఆయన ఎటువంటి వాడో మనకు అర్థమైతే కదా ఆయనను మనం పొగడడానికి, ఆయనను మనం ఘనపరచడానికి. హల్లెలూయా. సో మొట్టమొదటిగా మనము దేవుణ్ణి తెలుసుకోవాలా. వి మస్ట్ నో ఎవరిని మనం ఆరాధిస్తున్నాం, అసలు దేవుడు అంటే ఎవరు, అసలు దేవుణ్ణిలో ఏముంది అన్నది మనం తెలుసుకోవాలా. పక్కవారు తెలుసుకొని, పక్కవారు అనుభవిస్తూ, పక్కవారు అవన్నీ పొందుకొని మనకు ప్రకటిస్తూ ఉంటే మనము గొర్రెల్లాగా తల ఊపి బాగుంది బాగుంది అని చెప్తే కాదు. హల్లెలూయా. You must know whom you are praising or you are worshipping. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు, నువ్వు ఎవరిని పూజిస్తున్నావు, నువ్వు ఎవరి సన్నిధిలో
కూర్చొని ఉన్నావు, ఎవరి సన్నిధికి వచ్చావో, ఆయన ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవాలి. అదే నిజమైన ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. ఆయనను తెలుసుకొని ఆయనకు నిన్ను నీవు సంపూర్ణంగా సమర్పించుకుంటావు చూడు, అదే రియల్ వర్షిప్, అది నిజమైన ఆరాధన, అది సత్యమైన ఆరాధన, అది ఆత్మతో చేస్తున్న ఆరాధన. దేవునికి స్తోత్రం. అట్టి ఆరాధన అంటే ఆయనకు చాలా ఇష్టం. మందిరంలో వచ్చి ఊరికి గోల చేస్తే ఆయనకు ఇష్టం ఉండదు. మందిరం పేరు చెప్పుకొని ఆ మందిరము పెద్ద అది ఇది అని చెప్పి ఆ మందిరాన్ని పొగడేసి వెళ్ళిపోతే ఆయనకు పెద్ద సంతోషం ఉండదు. మరి ఆయన ఎటువంటి వారిని కోరుకుంటున్నాడు, ఆయన ఎటువంటి వారి కోసం ఎదురు చూస్తున్నాడు, ఆయన కోరిక ఏంటి? హల్లెలూయా. వాట్ ఈస్ ద ఫాదర్స్ డిజైర్? ఆయన కోరిక ఏంటి? తండ్రి కోరిక ఏంటంటే ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించేవారు కావాలి. అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావాలంటే మొట్టమొదటిగా ఆయన ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవాలి, ఆయన ఎవరో మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. సో మొట్టమొదటిగా మనం ఆరాధిస్తుంది త్రీ ఏక దేవుణ్ణి. చెప్పండి, ఎవరిని ఆరాధిస్తున్నాం మనం? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రీ ఏక దేవుని మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తండ్రి ఏం చేశాడు అని అంటే మనం ఏం చెప్తాం, ఆదికాండం 1:1 బట్టి ఆయన పలికినప్పుడు సమస్తమును అంటే సృష్టిని కలగజేశాడు. దేవునికి స్తోత్రం. మరి కుమారుడైన దేవుడు ఏం చేశాడంటే రక్షించాడు అంటాం. పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు అని అంటే నడిపిస్తున్నాడు అని చెప్తాం. అంతే సింపుల్గా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వారు త్రీ ఏకమై ఉన్నారన్న సంగతి మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు వేరు వేరు కాదు. ఆమేన్. త్రీ ఇన్ వన్ వాళ్ళు. దేవునికి స్తోత్రం. త్రిత్వంలో ఏకమై ఉన్నవారు. హల్లెలూయా. సో అటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలో తెలుసుకోవాలి. తండ్రి కోరిక ఏంటంటే ఆయన ఎవరో తెలుసుకోవాలి, ఆయన ఎవరో తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి ఎవరో నీకు తెలుసుకుంటావో, ఆమేన్, ఆ వ్యక్తి పైన నీకేం పెరుగుతుంది? గౌరవం పెరుగుతుంది. ఒకవేళ ఆ వ్యక్తి మంచి వ్యక్తి అయితే గౌరవం మర్యాద పెరుగుతుంది. పొరపాటున వాళ్ళు కొంచెం అథ్లీట్లు ఉన్నారంటే ఇంకా వారు అంటే నువ్వు ఏం చేస్తావు, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ప్రారంభిస్తావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో ఎవరు అనేది తెలియాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ ఆ సమరయ స్త్రీతో యేసు ప్రభు అంటున్నారు, ఒక కాలం రాబోతుంది, అప్పుడు అందరూ కూడా ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధిస్తారు, ఆ కాలం ఇప్పుడే వచ్చి ఉన్నది అన్నాడు. అంటే ముందు గుడ్డిగా వెళ్ళిపోయేవారు, ఇప్పుడు గుడ్డి భక్తి కాదు, ఇప్పుడు ప్రభును చూడాలని, ప్రభు ఎవరో తెలుసుకోవాలని, ఆయన ఎటువంటి వాడై ఉన్నాడో ఎరగాలని ప్రతి ఒక్కరు కూడా వాంఛ ఉంది. యేసుప్రభు కూడా వచ్చింది దానికోసమే. అందుకే ఆయన పరలోకంలో జరుగుతున్న విషయాలన్నీ భూమి మీద చెప్తూ వచ్చాడు. ఆమెను పరలోకం ఎటువంటిది కోరుకుంటుంది, పరలోకం ఏం కోరుకుంటుంది, పరలోకంలో తండ్రి ఎటువంటి వాడు, ఇవన్నీ కూడా ఆయన చెప్పుకుంటూ రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన బోధకు అందరూ ఆశ్చర్యపోయారట. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే ఆయన బోధించింది పరసంబంధమైనది. శరీర సంబంధమైన వారికి ఆయన బోధ అర్థం కాలే. ఆమెన్. అర్థం కాక బాధ అయిపోయి రాళ్ళు తీసుకున్నారు కొట్టడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు ఆయన ఎవరో తెలుసుకోవడానికి. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చూస్తే ఆయన ఎవరో తెలుసా? ఆమేన్. తండ్రి ఎవరో తెలుసా? ఇప్పుడు మనం త్రి ఏక దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. సో ఇప్పుడు మనం ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలంటే ఫస్ట్ నీ తండ్రి ఎవరో నీకు తెలియాలి. నీ తండ్రి ఎవరు అని అంటే యోహాను సువార్త 3:16 మనం చూస్తే దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను అనుంది. హల్లెలూయా. అందరు ఇక్కడ చూడండి, ఎవరు నీ తండ్రి అనంటే ప్రేమించే తండ్రి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలి మనం. ఎవరి సన్నిధిలో కూర్చున్నాం? ప్రేమించే వాని సన్నిధిలో కూర్చున్నామని చెప్పండి. హల్లెలూయా. మన తండ్రి ఎవరు? ప్రేమించే తండ్రి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హీస్ అ లవ్వింగ్ ఫాదర్. ఆమెను ప్రేమించే తండ్రి. భూమిపైన ఎన్నో రకాలైన తండ్రులను చూసింటాం మనం.
ఆమెన్. తాగుబోతు తండ్రి, తిరుగుబోతు తండ్రి, వదిలిపోతు తండ్రి, కొట్లాడే తండ్రి కదా, పట్టించుకొని తండ్రి, కేర్జేన్ తండ్రి, ఇసిరుగొట్టే తండ్రి, సంపే తండ్రి, ఓయమ్మ రకరకాల తండ్రులు ఉన్నారు. కానీ ఈ తండ్రి ఎవరి సన్నిధిలో అయితే మనం ఉన్నామో ఆ తండ్రి ఏమై ఉన్నారు? ప్రేమించే తండ్రి. ఆయన ఎవరిని ప్రేమించాడంట? లోకమునంత ప్రేమించాడు. అంటే దాని అర్థం ఏంది? మంచోని ప్రేమించాడు. లోకంలో ఎవరెవరు ఉన్నారు? మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, అన్ని రకాలలో ఉన్నారు. నేత్రాశ కలిగిన వాళ్ళు, శరీరాశ కలిగిన వాళ్ళు, జీవ డమ్మం కలిగిన వారు, అందరు కలిగి ఉన్నారు. అందరిని ప్రేమించిన తండ్రి ఆయన. హల్లెలూయా. నేనేమంటానంటే, ఈరోజు తాగుబోతుని చూశాను అసహించుకుంటున్నావు, తిరుగుబోతుని అసహించుకుంటున్నావు, కోపిస్తుంది అసహించుకుంటున్నావు, వాళ్ళ వీడా అని పేర్లు పెట్టేస్తున్నావు. నేను అంటాను, ఒకప్పుడు నువ్వు అదే కదా. అతి అనేది ఎప్పటికైనా ప్రమాదమే. ఎక్కువ తిన్నా ప్రమాదమే, ఎక్కువ నిద్రపోయినా, ఎక్కువ పని చేసినా, ఎక్కువ ఓటీలు చేసినా, అరే మీకు అర్థమైపోయింది దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆయనకు క్యాన్సర్ వచ్చిందట, అది ఏళ్ళకు వచ్చిందట క్యాన్సర్, విచిత్రం. నువ్వు ఏం చేస్తుంటావయ్యా అని అంటే, నేను బిజినెస్ మ్యాన్ అయ్యా అన్నాడంట. నువ్వు డబ్బులు ఏమైనా లెక్క పెడతావా అని అడిగిందంట డాక్టర్. అవునయ్యా, రోజుకి నేను కొన్ని లక్షలు లెక్క పెడతానంటే, ఆ లెక్క పెట్టిన దాంట్లో నుంచి వచ్చిందంట క్యాన్సర్. అంటే రకరకాల నోట్లు అన్నీ వచ్చింటాయి కదా, ఎవరు ఎవరు ఏమేమో అన్ని చేతులకు వచ్చి క్యాన్సర్ వచ్చిందంట. అది కూడా అతి డేంజర్. అందుకే మిషన్లు వచ్చినాయి. ఐ మీన్ హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ అతి మన జీవితాల్లోకి వచ్చినప్పుడు ఏమైపోతామంటే, మనము పట్టించుకోము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వెలుగుదూత ప్రవేశిస్తాడు మన లోపల. వెలుగుదూత వాడు వేషం వేసుకొని వస్తాడు. వాడు ఎంత అతిగా ప్రవర్తిస్తాడంటే, అమ్మో, కొంతమంది ఇట్లా చెయ్యడానికి కూడా ఏమో చెయ్యిస్తే వాని లోపలనే ఏమో నన్న లోపలికి వస్తాయేమో, ఏంది ఇది? హల్లెలూయా. ఒక ఆయన ఇట్లా చెయ్యిస్తాడు, ఇచ్చిన తర్వాత అట్లా బ్రదర్ అంటాడు, ఇట్లా చేయి పెడతాడు. నాకు అర్థం కాలే, మళ్ళీ ఆయనే చెప్పినాడు, అన్న ఏం లేదన్నా, ఎట్లా పడితే అట్లా ఇయ్యొద్దు భరతన్న, భద్రం ఎవరిలో ఏముంటాయో. కాబట్టి నేను ఏం చేస్తాను తెలుసా, ఒక ప్రేరాయిల్ దొంగజోలో పెట్టుకున్నాడట, అది మెల్లగా అట్లా పూసుకొని ఇట్లా అంటాడంట, సాధ్యమైనంత వరకు ఓడికి చెయ్యి అన్నాడు. ఒర్రే 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 అవిశ్వాసి, వాక్యం సరిగా తెలియదు. మార్కు 16:17 అంటది, నీవు రోగుల మీద చేతులు పెడితే వారు స్వస్థత పొందుతారట. ఈ చేతుల్లోనే స్వస్థత ఉంది. నేను ఎప్పుడు అంటాను, యేసు నామమందు ఎవరైతే రక్షింపబడ్డారో, ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆత్మతో నింపబడి ప్రభుత్వం నడుస్తున్నారో, వారు వారిలో వైరస్ కాదు, వారిలో యాంటీవైరస్ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. కాబట్టి మన తండ్రి ఏమై ఉన్నారు? ప్రేమై ఉన్నాడు. ఆయన ఏం చేశాడంట? అందరినీ ప్రేమించాడట. దేవునికి స్తోత్రం. అందుకే యేసుప్రభు అంటాడు, నేను మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, మీరు కూడా అందరినీ ప్రేమించండి అన్నాడు. మనం ఇంకా పాత ఆజ్ఞలలోనే ఉన్నాం. అదే వచ్చింది, ఇజ్రాయేల్కి ఇచ్చిన ఆజ్ఞలు మనం తీసుకుంటున్నాం, అదే వచ్చింది ప్రాబ్లం. అది పక్కన పెడదాం. యేసు మనతో చెప్పిన ఆజ్ఞ ఏంటి? అందరినీ ప్రేమించమన్నాడు. ఎందుకు అందరినీ ప్రేమించమన్నాడు? మన తండ్రి అందరినీ ప్రేమించే తండ్రి కాబట్టి. హల్లెలూయా. నువ్వు అందరినీ ప్రేమిస్తున్నప్పుడు, నువ్వు అందరినీ ప్రేమిస్తున్నప్పుడు, నువ్వు అందరినీ ప్రేమిస్తున్నప్పుడు, ప్రేమించేదన్ అధికముగా అని పాట పాడడానికి నువ్వు అర్హునివి. కొందరినే ప్రేమిస్తే ఈ పాట నీ నోట రావడానికి వీల్లేదు. బూత్ మాటలు వచ్చినట్టుంటాయి, అబద్ధపు పాటలు అవి నీ జీవితంలో. హల్లెలూయా. దేవుడు లోకమును, నువ్వు హిందూస్ని ప్రేమించాలి, ముస్లిమ్స్ని ప్రేమించాలి, బౌద్ధుల్ని ప్రేమించాలి, ఆమెన్, అన్ని రకాలను ప్రేమించాలా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడయ్యా, తండ్రి అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 15వ అధ్యాయంలో చూస్తే, ఇద్దరు కుమారులు ఉన్నాడు, ఒకడు తప్పిపోయినాడు బయటికి పోయి, ఇంకొకడు ఇంట్లో ఉండి తప్పిపోయినాడు. అద్భుతం ఏంటంటే ఇద్దరిని ప్రేమిస్తున్నాడు ఆయన. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. ఎంతో ప్రేమిస్తున్నాడట. ఎంత ప్రేమిస్తున్నావయ్యా అని అంటే, పందుల మధ్యలో పందుల పొట్టు తింటూ, పందులతో బ్రతుకుతూ, పందులతో జీవిస్తూ, పందుల వాసనతో ఇంటికి వస్తే వాని మెడ మీద పడి ముద్దు పెడుతున్నాడట వాణి. కొంచెం చెమట గబ్బోసే పక్క ఓం, ఇంట్లో సరిచ్చుకుంటారు ఈదులు అందరూ కదా కదా. ఈ షర్టు 10 రోజులు వేసుకుంటే వాడు అని ఉంటాడు పక్కన. హల్లెలూయా, ఆమేన్. ఒక ఆయన అంటుండే, ఎలక సచ్చిన వాసన ఎక్కడంటే ఈయన దగ్గర అంటాడు ఇంకోడు. హల్లెలూయా. అంత కంపు. ఇప్పుడు పందుల దగ్గర ఏముంటుందమ్మా, ఏముంటుంది పందుల దగ్గర చెప్పాలి అందరు కూడా. అది ఏ పందైనా సరే, సీఎం పందో, అరే పందో, ఆ పందో, ఈ పంది, ఏ పందైనా, ఆమె నాకు తెలిసి అది కరువులో ఉన్న పంది కాబట్టి భయంకరంగా ఉంటుంది పరిస్థితి. ఆ దేశంలో కరువు వచ్చింది, మరి దానికి ఏటట్టుందో పరిస్థితి. ఆమె ఆ పందుల దొడ్డిలో నుండి బుద్ధి వచ్చిన తర్వాత, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, తిరిగి వస్తుంటే వాని మెడ మీదకి పోయి మెడ మీద పడి ముద్దు పెట్టినాడట. చూడండి ఇంక ఎట్లుందో ఆయన ప్రేమ. ఎంతో ప్రేమ అంటే అదే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేమో చీ 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 పా అంటేవి, దాని తండ్రి ఎట్లున్నాడు, రాబిడా, బాహు చాచి పిలుస్తున్నాడట ఆయన. ప్రయాసపడి భారం మోసుకొని వెళ్తున్నావు, రానా యుద్ధకు, నేను నీకు విశ్రాంతినిస్తా. అది తండ్రి ప్రేమ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక ఆయన అంటాడు, భలే ఎవరిని పడితే వాళ్ళు అట్లా చేయబెట్టి ప్రార్థన చేస్తాబ్బా, నాకైతే అది మో నాకు గిల్లి భయమవుతుంది అంటాడు. దేవునికి స్తోత్రం. మనమంతా కంపుతో వచ్చిన వాళ్ళమేరా బాబు. దేవుడి కంపునంతా పోగొట్టి పరిమళ వాసనగా మార్చాడు. హల్లెలూయా. ఎదుటివాని కంపుకు నేనే విరుగుడని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు చెప్పే నీ సాక్ష్యమే, నువ్వు చెప్పే నీ సువార్తనే. హల్లెలూయా. పరిమళించనే నా సాక్ష్య జీవితమే. హల్లెలూయా. అట్లా పరిమళించాలా, పరిమళ వాసన రావాలా. హల్లెలూయా. మేమెంత కంపు కొడుతున్నా, మేమెంత భయంకరంగా ఉన్నా, మా దగ్గరకు వచ్చి ఇంత మాట్లాడుతున్నాడు, ఇంత ప్రేమిస్తున్నాడు, ఇంత అబ్బా నిజంగా రా, ఈయననే రా, ఈమెనే రా విశ్వాసం అంటే వీరే రా దేవుని ప్రేమ. ఆ సాక్ష్యం వస్తే తండ్రి నామము మహిమపరచబడుతుంది. హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరైనా గొప్ప చేస్తున్నారంటే మీలో ఉన్న దేవుడు గొప్పగా మార్చబడుతున్నాడు. ఎవరైనా మిమ్మల్ని హీనపరుస్తున్నారంటే ఆయన హీనపరచబడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి అది. ఎందుకంటే బాప్తిజం తోటి మన షేపే అవుట్ అయిపోయింది. హల్లెలూయా. క్రీస్తుని ధరించుకున్నాం మనం అంతా. ఆయన మనలో, మనం ఆయనలో ఏకమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ కలిగిన తండ్రి కాబట్టి రోమ 5:5 పరిశుద్ధాత్ముని ద్వారా మన హృదయంలో తండ్రి ఏం కుమ్మరించాడట, ఆమేన్, ప్రేమను కుమ్మరించాడు. సో హృదయం నిండా ఏం నింపబడి ఉండాలా, ఉపవాస పండుగలు అనాల. ప్రభా, అందరినీ ప్రేమించే హృదయం నాకు దయచేయి నాయన, ప్రతి ఒక్కరిని ప్రేమించే జీవితం నాకు దయచేయండి నాయన, ప్రతి దానిని నేను ప్రేమించాలి ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. మీ స్వారూప్యంలో చేయబడిన ప్రతి ఒక్కరిని నేను ప్రేమించాలి ప్రభా అని ప్రార్థన చేయండి. అన్నిటిని ప్రేమించాలంటే మందు గిందు కూడా వస్తుంది, అందుకే కట్ చేసిన అక్కడ. ఆమేన్. నీ స్వారూప్యంలో చేయబడిన, హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పరలోకంలో కేటగిరీలు లేవు, పరలోకంలో కులాలు లేవు, పరలోకంలో రంగు లేదు, పరలోకంలో హైట్లు లేవు. ఆమేన్. పరలోకం అనేది ఎటువంటిదంటే అక్కడ ఉండేవంతా కూడా ఆత్మలే. హల్లెలూయా. అక్కడ వచ్చేవారు అందరూ ఆ తండ్రి పోలికలో ఉన్నవారే. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అందరినీ ప్రేమతో నేను పలకరించే హృదయం నాకు దయచేయనైనా, అందరినీ ప్రేమతో చూసే జీవితం నాకు దయచేయనైనా, అందరినీ ప్రేమతో నేను హద్దుకునే జీవితం నాకు దయచేయనైనా, నాలో పక్షపాతం ఉండొద్దయ్యా, నాలో భేదాలు ఉండొద్దయ్యా అని ప్రార్థన చేయి. ఇదే ఉపవాసంలో చేయాల్సిన ప్రార్థనలు. ఆమేన్. ఇండియాలో ఉజ్జీవం రావాలయ్యా అంటే నువ్వు ప్రేమలో రా నడవాలయ్యా. నువ్వు ప్రేమలో నడిస్తే ఇండియాలో ఉజ్జీవం వస్తుంది. ఫస్ట్ నీ ఇంట్లో వస్తుంది. ఆమేన్. నీ ఇంట్లో ప్రేమతో వచ్చిందంటే ఆటోమేటిక్గా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బా ఇంట్లో అందరు ప్రేమ కలిగిన వాళ్ళే నాయన, ఒకడు మించిన ఒక ప్రేమ నాయన. వాళ్ళ ఇంటికి పోతే అన్నం భోజనం పెట్టంది పంపారా నాయన, ఏం ప్రేమ రావాలది నాయన, అది రావాల సాక్ష్యం. అక్కడ పోయినావా పస్తే కదా, నా ముందే గిన్నె గిరిగిరి గిరిగిరి. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీకు ఒకటి చెప్తాను వినండి, భోజనం టైంలో రావాలా, ఈ టైంలో వస్తే ఎట్లా అని క్లాసులు పీకొద్దు. అది లోకస్సులు మాట్లాడే మాటలు. ఒకడు వచ్చారు, ఆమెన్. వెంటనే ఏం చేయాలా, మనకున్న దాంట్లోనే ఒకవేళ అయిపోయినట్టుంటే వెంటనే వాళ్ళతో రెండు ముచ్చట్లు పెట్టినప్పుడు కుక్కర్లో కుకింగ్ క్విక్ కానీ కుక్కర్లు వచ్చినాయి కదా, చేసేసి మనం పెట్టాలి. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు మనకు తెలియకనే దేవదూతలకు దేవునికి మనం ఆహారం పెట్టింటాం. దేవుని బిడ్డలారా, పరిచర్య చేసింటాం. కొన్నిసార్లు వస్తారు వాళ్ళని మనం పరీక్షించడానికి. ఇప్పుడు అబ్రహాం దగ్గరికి ముగ్గురు వచ్చారట కదా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మామిరి దగ్గర ఆయన ఉన్నప్పుడు ఆ ముగ్గురు అట్లా చూశారు, దేవునికి స్తోత్రం. వాళ్ళని చూసిన వెంటనే నేను పరిగెట్టుకుంటూ పోయి సాష్టంగపడి వాళ్ళని బతుములాడుకుంటున్నాడు, మా ఇంటికి వచ్చి భోజనం చేసుకుని పోండి, కొంచెం రెస్ట్ తీసుకొని పోండి, వాళ్ళు పోతుంది అక్కడ చంపడానికి, ఆమెన్ హల్లెలూయా, నాశనం చేయడానికి పోతా ఉంటే ఈయన ప్రదయపడుతున్నాడు వాళ్ళను, దేవునికి స్తోత్రం, ఆతిథ్యం ఇవ్వడానికి, భోజనం పెట్టడానికి, ఆమెన్ బతుములాడుకుంటున్నాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వాక్యం అంటది, కొన్నిసార్లు మన పితరులు తెలియకుండానే దేవదూతలకు దేవునికి పరిచర్య చేశారు. సో అట్లా మన ఇంటికి కూడా వస్తారు ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో. అయితే అద్భుతం చెప్తున్నాను, మనం అనుకున్నట్టు రారు. పెద్ద గడ్డాలు వేసుకొని ఇట్లా మంచి అంగి వేసుకొని స్టైల్గా సబ్బా యేసు ప్రభు లాగున్నాడు సిలువ వేసుకొని వచ్చి అట్లా రాడు, మురికిగా పనికిమాలలాగా. అసలు కొన్నిసార్లు ఎట్లుంటారంటే వాళ్ళకి ఏం అనిపించదు, అట్లా మనకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన కార్యాలు ఎన్నెన్నో. అందుకే మేలు చేయడానికి మీరు విసుకొద్దు అని బైబిల్లో ఉంది. ప్రైజ్ ది లార్డ్. మేలు చేయటందు మనం విసుకొద్దంట, ముఖ్యంగా విశ్వాస గృహమునకు చెందిన వారికి మేలు చేయడానికే. కొంతమంది రివర్స్ పోతుంటారు, ఏమంటారు తెలుసా, అన్న బయట వాళ్ళకి ఎంతైనా చేస్తానన్నా కానీ మన చర్చిలో మాత్రం చేయ, మన చర్చిల్లోకి అస్సలు చేయ, అమ్మా వాళ్ళకి చేసినామా, అమ్మా నువ్వు ఉడికి ఉడకని కూరవు, నువ్వు అందరికీ కడుపు నొప్పే, నువ్వు హల్లెలూయా. నీకు తెలుసో లేదో, ఎవరికి చేయనన్నావో వాళ్ళు నీకోసం ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ ప్రార్థనతో నువ్వు బ్రతుకుతున్నావు, తెలుసుకో. ఆమేన్. సరే, విశ్వాస గృహానికి చెందిన వారికి కదా ఏం చేయాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామమైన ప్రేమతో ప్రేమిస్తున్న తండ్రి అయినా ఆయన ప్రపంచమే ప్రేమ ప్రపంచం. అందుకే యోహాను దగ్గరికి పోయి చూసి తెలుసుకొని ఏమన్నట్టాడు తెలుసా, దేవునికి స్తోత్రం, గాడ్ ఇస్ లవ్ అన్నాడు. ఆమేన్. ఆ దేవుడు ఏమై ఉన్నాడు, ప్రేమాస్వరూపి. హల్లెలూయా. కాబట్టి తండ్రిని మనం తెలుసుకోవాలి. తండ్రి ఏమై ఉన్నాడట, ప్రేమై ఉన్నాడు. హల్లెలూయా. మతమై ఉన్నాడు కాదైనా, ఏమై ఉన్నాడు, ప్రేమై ఉన్నాడు. ఎటువంటి ప్రేమ అయి ఉన్నాడు ఆయన, షరతులలోనే ప్రేమ అయి ఉన్నాడు. హల్లెలూయా. మెడ మీద పడి ముద్దు పెట్టుకుండే ప్రేమ అయి ఉన్నాడు. నీ కంపు గనక రాదు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన అతి పరిశుద్ధుడు తెలుసా, అటువంటి నీ మెడ మీద పడి ముద్దు పెడుతున్నాడంటే ఎంత ప్రేమ కలిగినాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో నంబర్ వన్, తండ్రి ఏమై ఉన్నాడంటే ప్రేమై ఉన్నాడు. సో మనం ఎప్పుడు కూడా తండ్రిని ఎట్లా చూస్తున్నాం, ప్రేమగా. సో ఇప్పుడు తండ్రి ప్రేమ ఎవరిలో ఉండాలా, బా మీ నాయనలో ఉన్నది మీలో ఉందిరా అన్న సాక్ష్యం ఉండాలి మనకు. హల్లెలూయా.
అవును, మేము ఇన్నిసార్లు ఇన్ని చేసినా మీరు ఎందుకు అంత ప్రేమిస్తారంటే మా తండ్రి అటువంటి వాడని చెప్పాలా? హల్లెలూయా. పేరు నిలబెట్టండి. ఏం నిలబెట్టాలా? పాస్ అయ్యి పేరు నిలబెట్టరా అంటావు చూడు, నేను కూడా అదే అంటా, నిలబెట్టు తండ్రి ప్రేమ, రక్షణ పొందుకున్నావు. ఆమెన్. ఒక మంచి సత్వ కలిగిన సంఘంలో తెచ్చి నిన్ను నాటాడు దేవుడు, కాబట్టి పేరు నిలబెట్టు. హల్లెలూయా. అందరినీ ప్రేమిస్తూ, అందరినీ గౌరవిస్తూ, అందరికి మర్యాద ఇస్తూ, హల్లెలూయా, అందరి ఎడల దీన మనసు కలిగి, అందరి ఎడల సాత్వికం కలిగి, అందరి ఎడల ఓర్పు కలిగి, అందరి ఎడల మంచితనం కనుపరిచి, దేవునికి స్తోత్రం, ఫలాలతో కనబడతా ఉండును ఎప్పుడు కూడా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప విషయం తెలుసా, ఇట్లా బస్సులలో వెళ్ళేటప్పుడు ఆ మామిడి తోటలు చూస్తుంటాం కొన్నిసార్లు, ఇటు రాయచోటి రాజంపేట ఇటు సైడ్ పోయేటప్పుడు అక్కడ మామిడి చెట్లు ఉంటాయి, కొన్ని చెట్లు ఇట్లా పో నిండు ఫలాలు కనబడతాయి, కొన్నిసార్లు ఆకులు కనబడవు. అయితే బస్సులో, ట్రైన్లో, కారులో పోతున్నప్పుడు చూస్తున్నప్పుడు, అరే బల్లే ఉందా పోయి తోట, అరే బల్లే ఉందమ్మట. మనది కూడా కాదు, అది మనది కాదు, కానీ మనం ఏం చేస్తున్నాం, దాన్ని చూసి ఒకలాంటి ఏమొస్తుంది మనకు, సంతోషం, ఆనందం వస్తుంది. హల్లెలూయా. అటువంటి ఆత్మీయ జీవితం మనం జీవించాలి. దేవుని బిడ్డలారా, మనను చూసినప్పుడు ఇతడ వాడికి ఏం కమ్నాడు, ఏం రావాలా? హల్లెలూయా. బా, వారితో మాట్లాడుతుంటే భలే సంతోషంగా ఉంటుంది, వారి దగ్గర కూర్చుంటే భలే సంతోషంగా ఉంటుంది, వాళ్ళతో పరిచయం, వాళ్ళతో గడుపుతుంటే భలే సంతోషం. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఫలాలు ఉన్ననుకు వస్తుంది. హల్లెలూయా. రెన్హార్డ్ బాంకే గారిని ఒక వ్యక్తి విమర్శించాడంట. బాంకే గారు, మీరు వాక్యం బాగానే చెప్తున్నారు కానీ మీరు చెప్పే స్టైల్ బాగలేదన్నాడట. ఎందుకంటే ఆయన గట్టిగా అరిసి చెప్తాడు. ఎంత అరుస్తాడంటే ఇంకా మామూలుగా ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా అరిసి గట్టిగా చెప్తా ఉంటాడు సువార్త. అయితే ఒకరు అన్నారంట, ఏమని, నీవు చెప్తున్న వాక్యం బాగుంది కానీ నీ చెప్పే విధానం బాగలేదు, అంటే నీ స్టైల్ బాగలేదు, అంత గట్టిగా అరవలసిన అవసరం లేదు కదా, చౌటలు ఎవరు లేరు కదా అని అంటే, ఈయన చూసి నవ్వి ఆహాహా అని, బ్రదర్ గలతి 5:22 ప్రకారము ఆత్మ ఫలాలలో సంతోషం అనే ఫలం నాకుంది కాబట్టి నేను ఆ ఫలమును వాడుకుంటున్నాను అన్నాడట. నాకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉంది అంటే దేవుడు అంటాడు, క్రియల్లో పెట్టు అంటాడు. ఈ లోకములో నీవుగాక వేరే